అందరికి నమస్కారం. ఇలా డ్రామాలు చూడండి. బోర్గడ్ డానియల్ భార్య ఒక వీడియో రిలీజ్ చేసిందండి. ఆవిడ ఏడ్చేత్తు నా భర్తను నాకు తెలియకుంటే ఎలా అరెస్ట్ చేస్తాడో, నా భర్త బోర్గడ్ డానియల్ కుమార్ సొతపోసా చాలా అమాయకుడు, నా భర్త అసలు ఏమీ చేయలేడు, ఏం అనలేదు, అసలు ఏం అనకుండా నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడుతుందండి. ఒకసారి వినిపిస్తాను చూడండి ఆవిడ ఏం మాట్లాడుతుందో. నేను హాస్పిటల్ కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లేదా హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే నేను ఏం టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు కదలకుండా చేసి మా భర్తని అవాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారని నా పిల్లలు తీసుకెళ్లిపోతారమ్మా. నీ మొగుడు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు, చిన్న పెద్ద లేకుండా చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇప్పుడు నువ్వు ఏదైతే బాధపడుతున్నావో నా పిల్లల ముందు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారని చెప్పేసి అని, అలాగే పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళను ఉద్దేశించి ఎంత చండాలంగా మాట్లాడాడు, ఎంత నీచంగా మాట్లాడాడంటే ఇక్కడ మేము చెప్పలేము ఆ మాటలు, అంత ఘోరాది ఘోరంగా మాట్లాడాడు. నీ పర్మిషన్ దేనికమ్మా తెలియగలుగుతా? నీ భర్త తిట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, లోకేష్ గారిని తిట్టినా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా నీ పర్మిషన్ తీసుకొని తిట్టాడా? గంట గంట పర్మిషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వెళ్ళి లేపేస్తానన్నాడు మీ ఆయన, నీ మొగుడు, మీ భర్త. పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి అనరాని మాటలు, చెప్పలేని మాటలు మాట్లాడాడు. నీ పర్మిషన్ తీసుకునే మాట్లాడా? బోర్గడ్ అనిల్ కుమార్ మాట్లాడిన మాటలకి నువ్వు బాధ్యత వహిస్తావమ్మా? ఏ రోజున బయటకు వచ్చావా? కనీసం ఇంట్లో నీ మొగుడికైనా చెప్పుకున్నావా? ఒరే ఏదో అలా మాట్లాడకూడదురా, ఇవ్వ నీకు కూడా పిల్లలు ఉన్నారు, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మేము కూడా మహిళలమే, నీ భాష మేమే వెళ్ళలేకపోతున్నాము. సభ్య సమాజం ఇంకేం ఆలోచించుకోవాలా, తలదించుకోవాల్సి వస్తుంది నీ వల్ల, సమాజంలో తలెత్తుకొని బతకలేకపోతున్నామని ఏ రోజైనా కానీ ఇప్పుడు ప్రజల ముందు అంటే మీడియా ముందుకు వచ్చి పాఠాలు చెప్తున్నావు కదా, ఈ పాఠాలని మీ ఆయనకి చెప్పావమ్మా? అంటే నీ పర్మిషన్ కావాలా? బోర్గడ్ అనిల్ కుమార్ నారాయణ రెడ్డి నీ పర్మిషన్ కావాలా? వచ్చేసారండి, కులాన్ని తీసుకొచ్చి ముందు ఇట్టేసారండి. మనం మాట్లాడేసినప్పుడు మనం నోటుకొచ్చినట్టు ఒళ్ళు మర్చిపోయి ఒళ్ళు కొవ్వెత్తిపోయి బోర్గడ్ అనిల్ కుమార్ గారు ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చింది మాట్లాడినప్పుడు మన కులం గుర్తుకు రాలేదమ్మా? అంటే అరెస్ట్ చేస్తే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారా? తక్కువ కులమా? మాట్లాడినప్పుడు మనకు తెలియదా కుల ప్రస్తావం దేనికండి? వాళ్ళేదో నూరుదోలు కొద్దీ మాట్లాడితే మళ్ళీ మీరు వెనకేసి రావడం ఇంకా విచిత్రంగా ఉందండి. మీరు ఒక మహిళ అయ్యండి, వాడు మాట్లాడిన భాష కానీ వాడు మాట్లాడిన మాటలు కానీ సమర్థించగలుగుతారా? అంటే జనం మర్చిపోయారనుకుంటున్నారా? ఈవిడ కూడా ఇక్కడికి వచ్చి నీతులు చెప్తుందండి. ఇంకా మాట్లాడమ్మా. మనోడు కుదురంగా ఉండుంటే, మనోడు నోరు మంచిదై ఉంటే ఇవాళ ఇవాళ పరిస్థితి రాదు. అసలు ఏమన్నా అయితే ప్రభుత్వం బాధ్యత వహించాలి. మనోడు తిట్టింది మామూలు తిట్లు కాదు, చిన్న తిట్లు కాదు, ఇష్టానుసారంగా. పిలువు జగన్మోహన్ రెడ్డిని పిలువు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇగో నీ కోసం కష్టపడ్డాడయ్యా, నీ కోసం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అనరాని మాటలు పచ్చి బూతులు తిట్టేశాడు. మేము అందరం కూడా సంకల్పం ఉద్దేశుకున్నాం, చప్పట్లు కొట్టేసాము. అరే మా ఆయన బెల్లె తిట్టేస్తున్నాడు ఆడవాళ్ళని కూడా చూడకుండా, అప్పుడు మనం గుర్తుకు రాలేదేమో.
ఏ రోజైనా కానీ నీ మొగుడికి నువ్వు ఇంట్లో చెప్పుకొని ఉంటే ఇవి అలా మాట్లాడకూడదు. సర్లే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అంటే అంటే అన్నావులే, కనీసం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడేటప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, ఏకంగా ఐదుగురు చెల్లెళ్ళు అడిగి, ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు చెల్లెళ్ళు. మీరు మీరు కూడా మహిళలే కదా, మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఏ రోజైనా చెప్పుకోగలిగామా? ముందస్తుగా మీకు నోటీసులు ఇవ్వాలా? అంటే మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడేస్తారా, లేదా కులం కార్డు తీసుకొచ్చి ముందెట్టేస్తారా? ఇప్పుడు తక్కువ కులం అని చెప్పేసి మనకి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మనం పేరుపోయినప్పుడు లేదా? ఒకరు కాకపోతే ఒకరైనా సరే వాడికి బుద్ధి చెప్పు ఉంటే కనుక, వాడు మాట్లాడినప్పుడే కనుక ఖండించి ఉంటే కనుక ఇవాళ ఈ పరిస్థితి రాదు. ఇవాళ నువ్వు వచ్చి ఏడ్చేసినంత మాత్రం ఏం జరిగిపోదు అక్కడ. అది మన ఒళ్ళు కొవ్వుకి మాట్లాడింది, ఏమీ చేయలేదని చెప్పేసి నువ్వేలా డిక్లేర్ చేస్తావమ్మా? ప్రజలు అందరూ చూశారు, మామూలు కాదు, అన్ని యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చేయడమే కదా వరుస పెట్టి, ఒకటి కాదు రెండు కాదు కదా. ఇవాళ బయటకు వచ్చావు నువ్వు, ఇన్నిళ్ళు బయటికి రాలా, ఎప్పుడు మాట్లాడాలా? ఇప్పుడు నీకేదైతే బాధ కలిగిందో అలాగే అందరు బాధ కూడాను, అలాగే అందరికీ బాధ ఉంటుంది. నేను బండి కొట్టి లాక్కొచ్చేస్తా, దాని కట్టి లాక్కొచ్చేస్తా, ఒక్కో నాకు దశ నాకు ఫోన్ చేసి ఏమంటే తెలుసా? నేను వచ్చి నీ బెడ్రూమ్లో కూర్చుంటా, మేమన్నా ఏంటి మీ బెడ్రూమ్లో కూర్చుంటాం అని చెప్పేసి, కానీ మేమన్నా అలాగని చెప్పేసి అని ఏదో రోజు పాపం పండుద్దిరా నీకు, 12 రోజులు చెక్కేస్తారు శుభ్రంగాను అని చెప్పేసి అని ఎదురు చూసాం. ఎలాంటి పాపం పండింది? నువ్వు ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయినంత మాత్రం వదిలేస్తారంటండి? ఆడు మాట్లాడిన మాటలు అలాంటివి ఒకసారి విను, యూట్యూబ్లో కొట్టు బోరుగడ్డ అనిల్ కుమార్ అని చెప్పేసి అని. ఆ మాటలు విన్న తర్వాత మళ్ళీ నువ్వు మాట్లాడు, మా ఆయన ఏ తప్పు చేయలేదు సుధపోసని చెప్పేసి అని. ఆ మాటలు నువ్వు కూడా వినలేవు. నీ మొగుడు మాట్లాడిన మాటలమ్మా తిరిగి నువ్వు కూడా వినలేవు. అంత అసహ్యంగా ఉంటుంది. కాకపోతే నువ్వు కానీ మీ పిల్లలు కానీ, లేదంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అమ్మగారు కానీ, వాళ్ళ చెల్లెలు గారు కానీ, ఎవరైనా సరే మీ కుటుంబంలో ఉన్న మహిళలందరూ కలిసి కూర్చొని ఒకసారి నీ మొగుడు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. విని, లేదు బాగానే మాట్లాడాడు, తప్పేం మాట్లాడలేదు, తను మాట్లాడిన మాటలు ఎక్కడా కూడా మాకు తప్పు కనిపించలేదు అని మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయి, అప్పుడు ఒప్పుకుంటాం. ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ గారు సుతపోసరా, వాళ్ళ ఆవిడ వాళ్ళ భార్య చెప్పింది స్వయంగా వచ్చి మంచి వ్యక్తి అని చెప్పేసి అని ఒకసారి చూడు. కాంట్రీ ముఖం ఉమ్మేయాలనిపిస్తుంది ఆ భాష వింటే. ముందు ఉండాలి, ముందు మన ఇంట్లో ఉని మన అదుపులో పెట్టుకొని మాట్లాడు. రాజకీయంగా రాజకీయ విమర్శలు చెయ్యి. నువ్వు రాజకీయంగా రాజకీయాలకు వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళు, కానీ ఒక పద్ధతి ప్రకారం విమర్శించు. నీ నోటుకు వచ్చింది మాట్లాడు మాకు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడు మాకు అని మనం ముందు ఖండించి మనం చెప్పుంటే ఇక ఇవాళ ఈ పరిస్థితి రాదు. అదొక జబ్బు ఏంటంటే కులం కార్డు తీసుకొచ్చి ముందెట్టేస్తారు. మాట్లాడినప్పుడు తెలియదు, మనం విమర్శించేటప్పుడు మనకు తెలియదు. మనం లేపేస్తాం, పీకేస్తాం, పొడిచేస్తాం, లకారాలతో సంపాదించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నిన్ను దొబ్బున ఇలాగే మాట్లాడాడు. నిన్ను పుట్టించిన మీ నాన్న వల్ల కాదు, అంటే నేనంటే సంస్కారం అంతగా పుట్టించిన అంటున్నా, నీ మొగుడు ఇంకా ముందు ఒక అడుగు ముందుకేసి, ఒకటి కాదు 10 అడుగులు ముందుకేసేసి డైరెక్ట్గా అన్ని బూతులే. అది నేను ఎక్కడ వర్ణించలేము అవన్నీ కూడా. ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది ఇంకా సంతోష పాఠాలు. ఆ ఫోన్ లేరా బాబు, ఒకసారి 2 సార్లు తోమితే లైన్లోకి వస్తాడు, ఒక దారి కొత్తాడని చెప్పేసి అని అనుకోవాలా? మీ బాధ మాకు అర్థమవుతుంది, భర్తను అరెస్ట్ చేశారు ఆ బాధ మీకు ఉంటుంది, మేము కాదన్నట్లా. ఈ బాధ ముందు ఉండాలి. ఇప్పుడు మనం ఎలా అయితే బాధపడుతున్నామో అందరూ అలాగే బాధపడతారు. ముందు ఉండాలా? నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు, గత ప్రభుత్వం అంతకంటే ఘోరంగా అరెస్టులు చేశారు, మమ్మల్ని అరెస్టులు చేయలేదేంటి? మేము మీ మొగుడు మాట్లాడినంతగా అంత ఘోరంగా కూడా మాట్లాడాలా? ఒక చిన్న పోస్ట్ చేసేందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన 2 రోజులకి ఇచ్చారు మాకు నోటీస్ ఇంటికాడ, ఇక మీ అబ్బాయిని మేము అరెస్ట్ చేసామని చెప్పేసాను. కాబట్టి ఏంటంటే ఈ ఉపన్యాసాలు, ఈ పాఠాలు దయచేసి మీరు ముందుకు చెప్పకండి. ఇప్పటి వరకు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ గారి ఫ్యామిలీ ఫోటోలు ఎక్కడ కూడా బయటికి రాలా, మొట్టమొదటిసారి. ఒక అందుకు మంచిదనే అనుకోవాలి, ఎందుకంటే ఈసారి తగ్గిపోతాడు, ఆడు ఇంట్లో కొవ్వు అనిగిపోద్ది,
ఈసారి పెద్దగా మాట్లాడు, ఎందుకంటే మీరు మాట్లాడారు కదమ్మా. ఇప్పుడు మీ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది కదా, కనీసం మిమ్మల్ని చూసానే కానీ ఎదవ తగ్గుతాడు, లేదంటే కానీ తగ్గడం. ఎందుకంటే అందరి కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడేవాడు, ఇప్పుడు తన కుటుంబంలో కూడా మీరు మాట్లాడిన వీడియో బయట ఉంది కదమ్మా. ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్ట్రాగా పేలిపోతే మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని అంటారేమో అని భయంతోటైనా ఇకనైనా ఆగుతాడు, ఇకనైనా తగ్గుతాడు. ఈ పాఠాలన్నీ ముందు మీ ముగ్గురికి చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఇవాళ బాధపడిపోయే ఉపయోగం ఏమీ లేదు. వాడికి జరగాల్సిన శాస్తి ఖచ్చితంగా జరుగుద్ది, వాడికి పడాల్సిన శిక్ష ఖచ్చితంగా పడుద్ది. మీరు న్యాయ పోరాటం చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మేము కాదని అట్లా. ఒకవేళ మీ వైపు న్యాయం ఉంటే మీరు గెలుపుతారు. కాబట్టి ఏంటంటే ఇంక ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వమాకండమ్మా, చాలా సెండాలంగా ఉంటుంది. మళ్ళీ మా మాట్లాడుతూ కులం కాడి తీసుకొచ్చేసి మేము తక్కువ కులస్తులమా? మాట్లాడినప్పుడు ఉండాలా? మాట్లాడినప్పుడు లేని కులం కానీ కేసులు ఎదురైతే ఎందుకు వచ్చేసిందో? పైగా మీ పర్మిషన్ కావాలా? అంటే బోరుగడ్ అనిల్ కుమార్ గారు మీ పర్మిషన్ తీసుకుని బూతులు తిట్టాడా? మీరు అనుమతి ఇచ్చారా? లేదంటే మీరు స్క్రిప్ట్ రాసి ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని తిట్టే, లోకేష్ గారిని తిట్టే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టే అని చెప్పేసి మీరు పర్మిషన్ ఇచ్చాడా? ఇన్ని చేయడానికి మీ పర్మిషన్ అవసరం లేనప్పుడు అని మీరు తాళం తీసుకుని వెళ్ళిపోతే మీ పర్మిషన్ కావాలా అరెస్ట్ చేయడానికి? ఎందుకమ్మ ఇలాంటి మాటలు మాట్లాడతారో? సైలెంట్గా ఊరుకోండి, ఇంకా జరిగేది ఏదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇంక ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వమాకండి.